వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి ప్రధానిని వెనకేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కు మోడీ ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావించడం, విమర్శించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. బీజేపీ ఎంపీలకు సైతం లేని ఆసక్తి వైసీపీ ఎంపీకి ఎందుకని విమర్శలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఉభయ సభలు సెకండ్ల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. రేపు కూడా అవిశ్వాసంపై చర్చించాలని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నోటీసులు ఇచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. మోదీ ఇచ్చిన విభజన హామీల వీడియోలను చంద్రబాబు అసెంబ్లీలో ప్రదర్శించడంపై విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రధాని గౌరవాన్ని తగ్గించడమేనని, వెంటనే చర్యలు తీసుకోవాలని నోటీసులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నోటీసుపై బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ గౌరవానికి భంగం కలిగిందని భావిస్తే బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తారు, కానీ విజయసాయిరెడ్డికి ఏం పని అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోదీపై బీజేపీ ఎంపీల కన్నా ఎక్కువగా విజయసాయిరెడ్డి స్వామి భక్తి చూపడంపై తెలుగుదేశం పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులు మాఫీ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మోదీని మెప్పించేందుకు అతి వినయం చూపిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అసెంబ్లీలో ప్రదర్శిస్తే సభా హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం తెలిసేలా చేస్తే విజయసాయిరెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసుకుంటూ, ఢిల్లీలో మాత్రం బీజేపీకి, ప్రధానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తోందని చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. 2 వారాల క్రితం శుక్రవారం రోజు అవిశ్వాసానికి మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటే గురువారం రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పీఎంఓలో విజయసాయిరెడ్డి గారి దర్శనం, మీడియాకి దొరికారు ఆయన, వారే ఫోటోలు కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక దొంగ పారిపోయినట్టు పారిపోయాడు. శుక్రవారం రోజు అవిశ్వాసం వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు గురువారమే ఆయన ఎందుకు అక్కడ పీఎంఓ ఆఫీసులో ఉండవలసి వచ్చిందని ప్రశ్న అడిగితే, గుమ్మడికాయ దొంగ భుజాలు దణుకున్నట్టు అనుచితమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వినరాని మాటలు, వినరాని భాష, గతంలో వాడినటువంటి వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి పర్యావసానాన్ని అనుభవించారో మనం చూసాం. మోడీ గారు కేవలం కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి ద్వారా వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరిపైన గౌరవం ఉన్నా నమస్కారం చేయొచ్చు, ప్రతి నమస్కారం చేయొచ్చు, తప్పులేదు పెద్దలు ఎవరికైనా కూడా. ఇంకా అమితమైన విశ్వాసం, అమితమైన ప్రేమ, అనురాగం ఉన్నప్పుడు పాదాభివందనం కూడా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఒకవైపు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మరొకవైపు భక్తి శ్రద్ధలతో విశ్వాసాన్ని మీరు ఏదైతే ప్రదర్శిస్తున్నారో అది బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే ఆ అక్కసుని కట్టుకున్నటువంటి గక్కినటువంటి విధానాన్ని కూడా ప్రజలు గమనించారు విజయసాయిరెడ్డి గారిని. వీటన్నింటినీ పట్టించుకొని విజయసాయిరెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. మోదీపై భక్తి చూపించుకునేందుకు ఏపీ ప్రయోజనాలకు అడ్డం పడేలా, విభజన హామీలను నెరవేర్చమని అడగడమే తప్పనేలా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలతో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనో, బీజేపీ ఎంపీనో అర్థం కావడం లేదని లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏకపక్షంగా మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరోవైపు పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత రోజే రాజీనామాలు చేస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత ఆమరణ దీక్ష కూర్చునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ ఏపీ భవన్ అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిశారు. ఎందుకంటే మేము ఏప్రిల్ 6వ తారీఖు పార్లమెంట్ చివరి సమావేశాల రోజు ఆ రోజే రాజీనామాలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ లోపలైనా సరే ఎప్పుడైనా ఒకవేళ అవి ముందస్తుగానే హౌస్ అడ్జాయిన్ అయ్యి సైనైడ్ అయి చెప్పే పని అయితే అప్పుడు అప్పటికప్పటికి వచ్చి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ముందుగానే తెలియజేయాలి. కాబట్టి అది పర్మిషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈరోజు రాతపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ భవన్లో రాజీనామా చేసిన అనంతరం నేరుగా ఇక్కడికి వచ్చి నిర్వాహక న్యాయాధీశ. అంతకుముందు లోక్సభ, రాజ్యసభల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే ఎంపీలు
ఆందోళన కొనసాగించారు. స్పీకర్ సర్ది చెప్పినా వారు వినలేదు. ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీకర్ కు మరోసారి అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. కావేరీ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వచ్చే సోమవారం విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. కావేరీ జలాల్లో తమిళనాడు వాటాపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికి హక్కు లేదని 16th February సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కర్ణాటకకు 14.75 టీఎంసీల నీరు అదనంగా కేటాయించింది. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నందున కేంద్రం కూడా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తమిళనాడు పిటిషన్పై సానుకూలంగా స్పందించడంతో మంగళవారం అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన విరమిస్తారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన విరమిస్తే అవిశ్వాస నోటీసులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. వెంటనే చర్చ కూడా చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం 6th February వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ కోసం విజయమాల్యా నుంచి చంద్రబాబు 150 crore విరాళాలని తీసుకున్నారని విజయసాయి ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై సీఎం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమాల్యాను చంద్రబాబు కలిసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఒక విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉండ మిస్ చంద్రబాబు నాయుడు గారు, దీన్ని మీరు ప్రజలకు జవాబు చెప్పండి. విజయ మల్లయ్యతో నన్ను పోల్చారు. విజయ మల్లయ్య అనేటటువంటి వ్యక్తి 1 March 2016 రాజ్యసభలో ఉన్నారు. 2 March 2016 రోజున దేశం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కరెక్ట్గా 10 రోజుల తర్వాత మీరు లండన్ వెళ్ళి, మీరు 12, 13, 14 రోజుల్లో 2016 మీరు విజయ మల్లయ్యను కలిశారా లేదా అన్నటువంటి దాన్ని నేను ప్రశ్నిస్తా ఉండ, మీరు జవాబు చెప్పాలి. 12, 13, 14 March 2016 తేదీల్లో మీరు విజయ మల్లయ్యను కలిశారా లేదా అని మరొకసారి ప్రశ్నిస్తా ఉండ. దీనికి చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాలి. అంతకుముందు 2009 ఎన్నికల్లో కానీ, 2014 ఎన్నికల్లో కానీ మొత్తం రాజకీయ విరాళ రూపంలో మీరు 150 crore ఏ వ్యక్తి అయితే 9,000 crore బ్యాంకుల్ని మోసం చేశాడో విజయ మల్లయ్య, ఆ విజయ మల్లయ్య దగ్గర నుంచి మీరు విరాళాలు సేకరించారా లేదా 150 crore నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీరు జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మీ ముందు ఉంది. మీడియా ముందుకొచ్చి అవాకలు చవాకలు వల్గర్గా మాట్లాడితే మీడియాలో హైలైట్ అయిపోతామని విజయసాయిరెడ్డి ప్రతిరోజు పార్లమెంటులో ఏమీ చేయకుండా ఈరోజు కూడా రాజ్యసభలో అతను ఉండి కూడా మిగతా సభ్యులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అటు రామచంద్రరావు కానీ అన్నాడీఎంకే వాళ్ళు కానీ వెళ్ళేకొచ్చి ఆందోళన చేస్తుంటే ఇతను హౌస్లో ఉండి కూడా రాకుండా ప్రతిరోజు హౌస్ అర్జనైన తర్వాత విజయచౌక్ వచ్చి ముఖ్యమంత్రిని వల్గర్గా మాట్లాడితేనే మీడియాలో వస్తుంది అనే ఉద్దేశంతో మీడియాలో హైలైట్ దానికోసం మాట్లాడుతున్నాడు. అసలు రాజకీయాలలో నీ అర్హత ఏంటి? నీ స్థానం ఏంటి? నువ్వు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చినావు? ఒక A2గా ఉండి దాన్ని బట్టి ఎలిజిబిలిటీ A1 జగన్మోహన్ రెడ్డి, A2గా నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ కేసులను జాగ్రత్తగా చూసుకునే దానికోసము నువ్వు ఒక బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి అతను రాజకీయం నడుతున్నావు. నీకు చంద్రబాబు నాయుడుకు పోలిక? అసలు నువ్వు మాట్లాడేదానికి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. 16 నెలలు జైల్లో ఉండి, 13 కేసుల్లో ముద్దాయిగా ఉండి నువ్వు ప్రతిరోజు మీడియాలోకి వచ్చి ఈ మాదిరి మాట్లాడుతున్నావు. రాజకీయంగా అందరూ పోరాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు పోయి కాళ్ళు పట్టుకుంటున్నావు, ప్రధానమంత్రి ఆఫీసులో ఉంటున్నావు, ఈ విధంగా మాట్లాడితే మీడియాలో హైలైట్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజు కొత్తగా వచ్చి
విజయమాల్యను చంద్రబాబు నాయుడు లండన్ లో కలిశాడు, డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు. దీంట్లో ఒక 1% కలిసినట్టు కానీ తీసుకుంటున్నట్టు కానీ నువ్వు నిరూపించగలవా? ఒక చిన్న ఆధారం చూపించగలవా? చూపించకుండాపోతే దేనికైనా ఛాలెంజ్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఊరికే మాట్లాడడం కాదు, నీకు క్రెడిబిలిటీ లేకుండా మీడియాలో చంద్రబాబు నాయుడు తిడితేనే హైలైట్ అనుకుంటే ప్రజలంతా గమనిస్తున్నారు. నీకు నీకు ఏ విధంగా స్థానం ప్రజలు ఇస్తారో కూడా తెలియజేస్తున్నాను. ప్రధానిని పీఎంఓని కించపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని, ప్రధాని ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రదర్శించారని, చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సభా హక్కుల నోటీసు ఇవ్వడంలో ఆంతర్యమేంటి, బీజేపీ నాయకుల కంటే విజయసాయిరెడ్డి ప్రధానిపై ప్రేమ భక్తి కనబరచడానికి కారణమేంటి, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ను కూడా ఎందుకు విమర్శిస్తున్నారు? ఇదే అంశంపై మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, ఏఐసిసి మెంబర్, ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఇక రఘురామ్ గారు ఏపీ బీజేపీ కోఆర్డినేటర్ ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బుద్ధా వెంకన్న గారు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ విప్ విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని చర్చను ప్రారంభిద్దాం. తిరిగి స్వాగతం. ముందుగా బుద్ధా వెంకన్న గారితో మాట్లాడదాం. బుద్ధా వెంకన్న గారు, పీఎంఓని ప్రధానిని కించపరిచేలా మాట్లాడారని, ముఖ్యమంత్రి పైన సభా హక్కుల నోటీసు ఇవ్వడం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటైతే, ఓవైపు లోక్సభలో అవిశ్వాస తీర్మానం టేకప్ చేయటం లేదు, మరోవైపు సీఎం ఢిల్లీ టూర్ చేపట్టారు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం, ఈ సమయంలో వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ లేకపోతే టీడీపీ పైన ముఖ్యమంత్రి పైన చేస్తున్నటువంటి ఆరోపణలపై కానీ ఏం సమాధానం చెప్తారు? ఈశ్వర్ గారు నమస్కారం అండి. మీకన్నా లైవ్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా నమస్కారాలు. ఈరోజు విజయసాయిరెడ్డి ఒక వారం రోజులు మాట్లాడే మాటలు అతనికి ఏదో పిచ్చుకుక్క కరిసినట్టు కనబడుతుంది. ఎందుకంటే అర్జెంటుగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన బొడ్డు చుట్టూరు 14-15 ఇంజక్షన్ పడిపెడితే అది కంట్రోల్ అయింది. ఆయన మాటలు మరీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ముఖ్యమంత్రి గారి మీద అపనిందలయ్యడం, అర్థం లేని ఆరోపణలు. ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు కోట్ల రూపాయలు దోచుకొని 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి వాళ్ళతో పాటు ఐఏఎస్లను జైలుకి తీసుకెళ్ళినటువంటి ఘనచరిత్ర వాళ్ళది. ఆ చరిత్రని ప్రజలందరూ తెలుసుకున్నారు, ప్రజలు ఎగతాళి చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో అపనిందలు చేయడం, అంటే లేనిపోయిన అపనిందలు. అసలు ఇప్పుడు సంబంధం లేని మాటలు ఏం మాట్లాడాలన్నా మాట్లాడచ్చు. అలాంటి మాటలు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు కనుక అతనికి నాకు తెలిసి మతి స్థిమితం లేదని అర్థమవుతుంది. అయితే పీఎంఓను ప్రధానిని కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, అలాగే ప్రధాని ఇచ్చినటువంటి హామీలు, ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలనన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రదర్శించడం వీడియోల రూపంలో, ఏవి రూపంలో ప్రదర్శించడం, ఇవన్నీ కూడా సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇచ్చారు. ఈశ్వర్ గారు, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారు. ఇది కొత్తగా కట్టినటువంటి అసెంబ్లీ, కొత్త నూతన టెక్నాలజీతో చేసినటువంటి అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ, ఇందులో అన్ని పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలను ఉపయోగించాం. నోటితో చెప్పేదానికంటే ఆయన నోటితో చెప్పినటువంటి, ఇప్పుడు మన ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏదైతే విజయమాల్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిశారా అనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, మేము మోడీ గారి గురించి ఏదన్నా చెప్పినా సరే అది వాళ్ళు తప్పుడు ఆరోపణలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సాక్షాత్తు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏం బూతులు కావు, లేదా వేరే అవి కావు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాము, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూపించారు. కానీ ఆయన కించపరుస్తో లేకపోతే ఆయన వ్యక్తిగత క్లిప్పింగ్స్, అతని వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే క్లిప్పింగ్స్ ఏం చూపించలా. ఆయన చెప్పినటువంటి హామీలు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఏదైతే చెప్పాడో అలాంటి హామీలను చూపించాం తప్ప వేరే కాదు. గుమ్మడికాయల దొంగ అంటే బుజలు తడుపుకున్నట్టు. అసలు ఆయన గురించి చెబితే ఈరోజు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీని, మోడీని కానీ అమిత్ షాని కానీ 5 కోట్ల మంది ఆంధ్రులే కాకుండా తెలుగు ప్రజలు, రాష్ట్ర పక్క రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళు కానివ్వండి, దేశంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రపంచంలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు చేసినటువంటి పనిని ఏలెత్తి చూపించడమే కాకుండా రేపు కర్ణాటకలో జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగు వాళ్ళందరూ బుద్ధి చెబుదామని రెడీగా ఉంటే అసలు ఈ విజయసాయిరెడ్డికి
మీరు ఇప్పుడు లాలు చీపడినటువంటి రాజకీయాలు వీళ్ళు క్లియర్గా తెలిసిపోతున్నాయి. కందకలేని దొరద కత్తిపేట కింద కానీ వీళ్ళు చేసే పని బీజేపీ వాళ్ళు ఏదైనా నోటీస్ ఇస్తే అందం సందంగానే ముందే విజయసాయిరెడ్డి నోటీస్ ఇవ్వడం అంటే అది ఎంత ఇక వాళ్ళకే వాళ్ళకు ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో ఎటువంటి డోకా లేదు. వాళ్ళ తెలుగు ప్రజల్ని ఏవైతే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఆ కేసుల్ని మాపి చేస్తారేమో అని వాళ్ళకి ముందు నుంచే ఒత్తాసు పలుకుతున్నటువంటి విజయసాయి రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఆ తీవ్ర ప్రజాజనాలతో మాట్లాడడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే అంతకన్నా గట్టిగా మేము సమాధానం చెబుతామని తెలియజేస్తాం. వెంకన్న గారు, మీరు చక్కగా కొన్ని మాటలు అయితే చెప్పారు, కొన్ని సామెతలు చెప్పారు, బాగుంది, వినేదానికి చాలా బాగున్నాయి. ఈరోజు సభా హక్కుల ఉల్లంఘన గురించి మోడీ గారు సభలో లేరు కాబట్టి, దానికి సంబంధించిన క్లిప్పులు వేసినప్పుడు ఆయన సమాధానం చెప్పుకోలేడు కాబట్టి, దాని మీద ఏదైనా సభా హక్కులు నోటీస్ ఇవ్వాల్సి ఉంటే అక్కడ బీజేపీ శాసనసభ్యులు ప్రజెంట్లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చుంటే బాగుండేదని మా ఉద్దేశం. మీరు అన్నట్టు వాళ్ళకి లేనిది ఈయనకి, ఎందుకంటే ఈయన ఏమన్నా మెప్పు పొందాలో లేకపోతే కొంత అతిశయమో కానీ మెప్పు పొందడానికి అనుకున్న రాజ్యసభలో ఇవ్వడం ఎంతవరకు సమంజసమో మాకైతే తెలీదు, టెక్నికాలిటీస్లోకి వెళ్లాల్సింది. పోతే విజయసాయిరెడ్డి గారు గత వారం రోజులుగా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు కాదు, తెలుగుదేశం అధ్యక్షులతో పాటు ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు, మీరు అన్నట్టు ఎవరో దారిన పోయేవారు కాదు, ఒక రాజ్యసభ సభ్యుడే చేస్తున్నప్పుడు మీరు రైట్ అయితే అతను తప్పు అయితే మీకంటూ పరువు ఉంటే పరువు నష్టం దావా ఎందుకయ్యారు? ఎంతసేపు విమర్శకు ప్రతి విమర్శనా? అంతేకాకుండా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం మీరు రెండు తిడితే మేము నాలుగు తిడతాం, మీరు నాలుగు తిడితే మేము పన్నెండు తిడతాం కాదండి. ఈరోజు మీరు చూశారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక తప్పుడు ఆరోపణ చేస్తే అరుణ్ జైట్లీ గారు 10 crores డిఫమేషన్ సూట్ వేశారు, కొన్ని రోజులు కేసు నడిచింది. ఈరోజు ఫైనల్గా ఆయనదే తప్పని అరవింద్ కేజ్రీవాల్ గారు మెట్టు దిగి అరుణ్ జైట్లీ గారికి క్షమాపణ చెప్పడం జరిగింది, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. మరి హుందాగా రాజకీయం నడవాలంటే విమర్శలు ప్రతి విమర్శలతో చెవులు తుప్పుబట్టిపోయే వరకు విమర్శించుకోవటమే పరిమితమా? లేకపోతే మీరు తప్పు కాదు, మిమ్మల్ని మీద తప్పుడు ఆరోపణలు చేస్తారన్నప్పుడు, మీ దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు మీరు వెంటనే డిఫమేషన్ కేసు వేయండి, ఎందుకయ్యారు? అంటే మీరేమన్నా భయపడుతున్నారా, వాళ్ళు ఏమన్నా ఆధారాలు చూపిస్తారేమో అనేది మా అనుమానం కాంగ్రెస్ పార్టీగా. రైట్, వెంకన్న గారు. అసలుకే దాంట్లో ఎటువంటి నిజాలున్నా వాళ్ళే బయట పెట్టాలి కదా. అసలు ఏం లేకుండా ఉన్నటువంటి అనుమానం ఏంటంటే 2016 మార్చిలో కలిస్తే ఇన్నిసార్లు విజయమాల్యా పేరు ప్రస్తావనకు వస్తే ఆయన విజయమాలతో పోల్చిన సందర్భంలో కూడా ఎప్పుడూ చెప్పలేదు, ఎలాంటి ఆధారాన్ని చూపించలేదు విజయసాయి రెడ్డి 2016 మార్చిలో అంటే. అది కూడా సార్ ఇది చాలా తీవ్రమైన ఆరోపణ అండి, ఆషామాషి ఆరోపణ కాదు వెంకన్న గారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి సార్ ఒక్క నిమిషం మీరే మాట్లాడుతారు కానీ నేనేది ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది సింపుల్గా మామూలుగా ఎలక్షన్ ప్రచారంలో చేసుకునే ఆరోపణలు ప్రత్యారోపణలు కాదండి. ఒక ముఖ్యమంత్రి గారి మీద ఒక దేశం వదిలిపోయిన ఆర్థిక నేరస్తుడి దగ్గర డేట్స్తో సహా ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఆరోపణ మీడియా ముఖంగా విజయ్ చౌక్ వేదికగా ఢిల్లీ నుంచి చేస్తున్నారు ఒక రాజ్యసభ సభ్యుడు. మరి మీరు దాన్ని విమర్శలతోనే సరిపెడతారా, లేదంటే ప్రూవ్ చేయండి లేకపోతే డిఫమేషన్ సూట్ వేయండి అని అడుగుతారా? అడగాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇమేజ్కి సవాల్ ఇది. ఈ ఇమేజ్ గురించి నిలబెట్టుకోకపోతే దీన్ని నిజం నమ్మే ప్రమాదం ఉంది. లేదు మీరు అడిగితే ఏమన్నా ఆయన ఆధారాలు సమర్పిస్తారేమన్నా మీరు భయపడుతున్నారా? తెలియాల్సిన అవసరం గారు, రామచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు చెప్పారు కదా, ఇప్పుడు అన్న వ్యక్తి ఎవరు 15 ఏళ్ళు జైల్లో ఉండి చెప్పకూడదు దీన్ని బయటకు వచ్చినటువంటి వ్యక్తి 43,000 crore ఈడీ జప్తు చేస్తే దాంట్లో A2గా ఉన్నటువంటి వ్యక్తి విజయమాల్యాకి ఇతనికి తేడా లేదు కాబట్టికి ఆ దొందే కాబట్టికి అంటే మీరు ప్రతిదానికి మనం కోర్టుకి వెళ్ళి కోర్టు సమయం వృధా చేయడం కాదు. ఏనుగు రోడ్డు మీదకి వెళ్తుంటే కుక్కలు అనేకం మురుగుతాయి, ప్రతి కుక్కనే పట్టించుకోవాలంటే అసలు ఏనుగు అడుగు తీసి అడిగేయలేదు మీకు, అంటే వేరే ఉద్దేశం ఉందో చెప్పట్లా. విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే
ఏనుగు వెళ్తుంటే కుక్క మొరిగినటువంటి తప్ప అతను అతని మాటలు ఎవరు పట్టించుకోరు. అసలు అతను ఆర్థిక నేరస్తుడు అయ్యుండి 15 నెలలు చెప్పకూడి తిన్నటువంటి వ్యక్తి అయ్యుండి అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే సభ్య సమాజం అతన్ని చీకొడుతుంది. కానీ దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించదండి, ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఈ వీళ్ళ గురించి కోర్టుకు వెళ్తే రోజు ఒక మాట్లాడుతుంటే రోజు ఒక ఇక కోర్టు సమయం వృధా అవ్వాల్సింది తప్ప ఏం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, లేదా మనకు రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా గురించి ఆయన ఏదైతే చేస్తున్నారో అది చేస్తున్నారు అనుకుందాం. ఆయన బిజీనెస్ను పక్కన పెట్టండి, ఆయన ప్రతినిధిగా మీరు ఎందుకు కేసు వేయరండి? మీకు వేసే అర్హత లేదా? మా ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ప్రధానమంత్రి గారి గురించి పక్క పార్టీ ఆయన సభా హక్కుల నోటీస్ ఇస్తే మీరు చూస్తూ ఊరుకుంటారు. మీరేమో ముఖ్యమంత్రి గారిని అంటే అదే పార్టీలో నాయకులుగా ఉండి పిచ్చి కుక్కలు ఇలాంటి వాటికి పరిమితం కాదు సార్. మనం లాంగ్వేజ్ వాడేటప్పుడు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు, గుర్తుపెట్టుకోండి, సభ్యత చాలా ముఖ్యం. వెంకన్న గారు, రవిచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి సార్, నేననేది సభ్యత చాలా అవసరం. ఆయన దిగజారితే మనం దిగజారాలా? మన లాంగ్వేజ్ మన కంట్రోల్లో పెట్టుకుంటే చూసే ప్రజలు హుందాగా ఉంటారు, మెచ్చుకుంటారు. మీ భాష మా భాష అందరి భాష కూడా ఒక సభ్య సమాజం తలవుకునే విధంగా ఉండడానికి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాల్సి వస్తే అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చుండొచ్చు, లేకపోతే బీజేపీ ఎంపీలు ఇచ్చుండొచ్చు. ఎందుకు విజయసాయిరెడ్డి ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు విజయసాయిరెడ్డి ఇవ్వాల్సి వచ్చింది? రఘురామ్ గారితో మాట్లాడడం అతిగా భక్తి ప్రదర్శించడం అంటారు, అదే దాని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. రఘురామ్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఒక చిన్న